Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దట చంద్రబాబుకు తమ్ముళ్ల తాఖీదు. టీడీపీలో అప్పుడే సీట్ల అంతర్యుద్ధం మొదలైందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. టికెట్ల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై పార్టీ వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయని సమాచారం. ఇదంతా 2024 ఎన్నికలలో ఇచ్చే సీట్ల పంచాయతీ కావడం విశేషం. ఎన్నికలకు ఇంకా దాదాపు 2.5 ఏళ్లు ఉండగానే అప్పుడే పార్టీలో లుకలకలు బయటపడడం టీడీపీకి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లే అని చెప్పాలి. ఇటువంటి పంచాయతీలు చంద్రబాబుకు కూడా తలనొప్పాయని చెప్పాలి. జగన్ బలాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించాలా, పార్టీ నాయకులు కార్యకర్తలను సముదాయించాలో తెలియని పరిస్థితి ఇప్పుడు టీడీపీలో నెలకొందని చెప్పాలి. అధికార పార్టీలో ఉండాల్సిన సీట్ల గొడవ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ఉండడం గమనార్హం. పత్తిపాటి పుల్లారావు, కోడెల శివరాం, సోమిరెడ్డి గురించి చంద్రబాబుకు కార్యకర్తల నుంచి విన్నపాలు వెళుతున్నాయని సమాచారం. మంత్రిగా 5 ఏళ్లు పనిచేసినా తమను పట్టించుకోలేదని, ఇబ్బందులకు గురి చేశారని, ప్రతిపక్షంలో ఉండగా ఈ 2.5 ఏళ్లు పార్టీకి దూరంగా ఉండి ఇప్పుడు మళ్లీ టికెట్ ఆశించడమేంటని ప్రశ్నిస్తున్నారు నాయకులు. కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నప్పుడు తనయుడు శివరాం తీరు, స్థానికంగా ఉన్న వ్యతిరేకత తోడై ఆయనకు టికెట్ ఇవ్వొద్దని కాస్త గట్టిగానే చెబుతున్నారని సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఓడిపోతున్నా మంత్రి పదవి ఇవ్వడంపై అప్పట్లోనే వ్యతిరేకత ఉంది. ఇక ఆయన గెలిచే పరిస్థితి లేదని, కొత్త వారికి టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు అంటున్నారట. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమికి చంద్రబాబు సొంత నిర్ణయాలు, పార్టీని కార్యకర్తలను పట్టించుకోకపోవడం చాలా పెద్ద కారణాలు. ఓటమి తరువాత చంద్రబాబు వీటిని ఒప్పుకున్నారు కూడా. ఇటువంటి సమయంలో ప్రతిపక్షంలో ఉండగా కార్యకర్తలు పార్టీ ముఖ్యమని చెబుతున్న చంద్రబాబు సీట్ల సర్దుబాటు విషయంలో వారి మాట వెనక తప్పని పరిస్థితి. పార్టీ కోసం కష్టపడేవారు, ఢీ అంటే ఢీ అనేవారికే సీట్లు ఇస్తానంటున్న చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకోవాలంటే కార్యకర్తలు స్థానిక నాయకుల అభిష్టం మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఆ మాట మీద ఉంటారా? ఎప్పటిలా అందరూ చెప్పింది విని తాను చేయాలనుకున్నదే చేస్తారా అనేది చూడాలి.